那吃了半长半就是感觉我看门血给男人家不弄，人家搞方便香嘛。要不都看你兄弟，两人安能当你兄弟？说明就完了，一个人家搞过去，把门落玻璃，我那阿达侬。పాముల వద్ద పెట్టి నిచ్చెను లేకి నా పక్కన కూర్చున్నాడు. ఏమయ్యా బాబు, నా పక్కన కూర్చోవాలంటే పరమపద సోపానం. ఆయన ఎక్కడో పెట్టి ఏమేమో చేసి రక్తపాతం చేసి అది వదిలిపెట్టేసి ఇప్పుడు నా పక్కన కూర్చున్నాడంటే ఎంత గొప్ప విషయం. ప్రపంచం అంతా మారుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ అబ్బాయి నిదర్శనం స్వామీజీ. పాపాలు చేస్తూ ఒంటి నుండి రోగాలు తెచ్చుకొని మంచం మీద పడి ఎందుకురా ఈ బతుకొని అనుకుంటుంది. రోగాలు ఎందుకు వస్తున్నాయి? పాపాలు చేస్తే వస్తాయి. పాపాలు చేయకుండా రోగాలు వస్తాయి ఏంటి? నిప్పు లేకుండా పొగ వస్తుంది ఏంటి? విత్తనం లేకుండా పంట వస్తుంది ఏంటి? పాపాలు చేస్తేనే మనకి రోగాలు వస్తాయి. హాయిగా భోగాల్లో జీవించాలి. మనకి రోగాలు వద్దు. ఏ ప్రాణికి అపకారం చేయకూడదు. ఏ ప్రాణికైనా అపకారం చేస్తే అది అపకారం తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఉపకారం చేస్తే తిరిగి ఉపకారం మన దగ్గరికి వస్తుంది. అపకారం చేయకూడదు, ఉపకారమే చేయాలి ఎప్పుడు. ప్రతి ప్రాణి కూడాను ఏ ప్రాణికి అపకారం చేయకూడదు, హింసించకూడదు. అది తిరిగి మందికే వస్తుంది. కర్మ సిద్ధాంతం మనం ఏది చేసామో తిరిగి వస్తుంది. అందరికీ మంచి చేస్తే ప్రతి పిట్టకు, ప్రతి కోడికి, ప్రతి మేకకు, ప్రతి రొయ్యకు, ప్రతి పీతకు మంచి చేస్తే ఆ మంచి తిరిగి మనకి వస్తుంది. దీని పేరు కర్మ సిద్ధాంతం. ఇతర ప్రాణికోటికి మనం ఏమి ఇస్తామో మనకు ఆ ప్రాణికోటి అంతా ఇస్తుంది. నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లా. మా నిజామాబాద్ జిల్లాకు ఒకసారి చెప్పలు కొడతాం. కానీ నేను పుట్టింది పెరిగింది బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినా కూడాను నాకు ధ్యానం గురించి ఎవరు చెప్పలేదు. అంటే బ్రాహ్మణుల ఇంట్లోనే ధ్యానం తెలియదు ఎవరికి. శాకాహారం అయితే ఉంది కానీ ధ్యానం లేదు. మనిషికి రెండు కావాలి, ఒకటేమో శాకాహారము, ఇంకోటేమో ధ్యానము. అందులో ఒకటి ఉంది కానీ రెండవది లేదు. ఏదో ఉంది. జీవితంలో సాధించవలసిన వెతుకుతూ వచ్చాను. నిజామాబాద్ జిల్లా నుంచి, బోధనం నుంచి పట్టణంకి వచ్చినాం, హైదరాబాద్కి వచ్చినాం, అక్కడ చదువుకున్నాం. అక్కడ కూడా ఎవడు చెప్పేటోడు లేడు ధ్యానం అంటే ఏమిటో. అసలు ఏది సత్యమై చెప్పేటోడు ఎవడు ఒక్కడు కూడా లేడు. ఏదో చర్చ చేయడం నేను తెలుసుకున్నా. అయ్యా బాబోయ్, ధ్యానం అనేది ఉంది రాబోయ్. బ్రాహ్మణుల ఇళ్లలోని ధ్యానం లేదంటే ఎంత శోచనీయమైన స్థితి అది. అసలు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాతీతి బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం లేదు, తొక్క లేదు, తోలు లేదు, శుభ్రంగా తినడం ఉంది, శాకాహారం అయితే ఉంది, కానీ జ్ఞానం లేదు.